हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। ई रोज मन चैनल्लो असल ससलैन मुस्लिम स्टाइल्लो मटन करीनी एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो तेलुसुकुंदाम। इला ट्राई चेसि चूडंडी, खच्चितंगा मीकु मी फैमिली वाळ्ळकी टेस्ट नच्चुतुंदी। ముందుగా మటన్ కర్రీ కోసం ఒక కేజీ మటన్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి। ఒక కడాయిని తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఈ సైజు దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి। అలాగే ఒక నాలుగు ఇలాచీలు, ఒక ఎనిమిది వరకు లవంగాలు, ఒక చిన్న అనాస పువ్వును యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఖచ్చితంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి। ఇవి చక్కటి అరోమా వచ్చి వేగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా పౌడర్ ని చేసుకుని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక కుక్కర్ ని పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుని రెండు పచ్చిమిరపకాయలు అలాగే మూడు తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుందాం। ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి ఎర్రగా వేగేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్నటువంటి ఒక కేజీ మటన్ ని యాడ్ చేసుకోవాలి। ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు 2 స్పూన్స్ వరకు salt ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్ ని మూత పెట్టుకొని ఖచ్చితంగా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। మనం 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన అనేది వస్తుంది। సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు కారం ని యాడ్ చేసుకోండి। మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। మనం ముందుగా వేయించుకున్నటువంటి మసాలా పొడిని ఇందులో మొత్తం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి। చూసారా, వాటర్ ఇంకిపోయి నూనె విధంగా పైకి తేలుతుంది। ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే మసాలా అనేది మటన్ కి బాగా పడుతుంది। దీనిని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ ని ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనాని ఇందులో యాడ్ చేసుకుందాం। మటన్ కర్రీలో కరివేపాకును యాడ్ చేయకండి, మనం వేసిన మసాలా ఫ్లేవర్ అనేది పోతుంది। కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం। ప్రెజర్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం। చూసారా, కర్రీ అనేది పర్ఫెక్ట్ గా ఉంది, మటన్ కూడా బాగా ఉడికిపోయింది। ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। వేడి వేడి అన్నంతో గాని, రోటీతో గాని, పరాతాతో గాని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇందులో మనకి మెయిన్ గా వేయించుకున్న మసాలా పౌడర్ అనేది చక్కటి ఇంగ్రీడియెంట్ గా చెప్పొచ్చు। సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।